బ్రిటిష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ప్రభుత్వం వాదనలు గట్టిగా వినిపించి నీటి హక్కును సాధించాలని, లేకుంటే తీవ్రంగా నష్టపోతామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నెల్లూరు జిల్లా కమిటీ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వారు అధికారులకి వినతి పత్రం అందజేశారు. అనంతరం రైతు సంఘం నేతలు మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసినా గత ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వమైన ఈ అంశంపై స్పందించి నీటి హక్కును సాధించాలని కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు గంగపట్నం రమణయ్య. నేను రైతు సంఘం జిల్లా కార్యదర్శిని. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏర్పాటైంది దాదాపు 20 ఏళ్ళు. ఆ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దేనికి ఏర్పాటైందంటే, 5 రాష్ట్రాల మధ్య వివాదంగా ఉన్న కృష్ణా జలాలు, గోదావరి జలాలని నీటి కేటాయింపుల కోసం ఏర్పాటైన ట్రిబ్యునల్ అది. ఆ ట్రిబ్యునల్ ఏర్పాటయ్యి 20 ఏళ్ళు అయితే కూడా దాదాపు మన 2 రాష్ట్రాలకి కృష్ణా గోదావరి నీళ్లు, 850 TMC నీళ్లు మీకు హక్కు ఉంది అని చెప్పి వాళ్ళు ఒక ఆర్డర్ వేశారు. అది పరిష్కారం అయిపోయింది. మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకి ఇన్ని నీళ్ళు వస్తాయి 840 TMC అని చెప్పి మన వాదన వినిపించాలా. 6 నెలల క్రితం వాళ్ళు నోటీసులు ఇచ్చారు. ఎవరైతే బ్రిటిష్ కుమార్ ట్రిబ్యునల్ ఉందో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చింది, తెలంగాణ ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చి 6 నెలలు అయింది, మీరు వాదనలు వినిపించండి అని చెప్పి. ఈ 850 TMC మాకు రావాల్సిన వాటా ఇంత అని చెప్పి ఇంతవరకు నోటీస్ ఇచ్చి 6 నెలలు అయినా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం, అంతకుముందు ప్రభుత్వం వినిపించలేదు వాదనలు, ఇప్పుడుండే ప్రభుత్వం వాదనలు వినిపించలే. దాని కాల పరిధి కూడా అయిపోయింది, 2024 మార్చికి అయిపోయింది. మరి ఇప్పుడైనా కూడా ఆర్గ్యుమెంట్స్ చెప్పి మన వాటా నీళ్లు రాకపోతే చాలా రాష్ట్రం నష్టపోద్ది అని చెప్పి మా రైతు సంఘం తరఫున మేము తెలియజేస్తున్నాం. వెంటనే మీరు జోక్యం చేసుకొని ఆర్గ్యుమెంట్స్ వినిపించాలని చెప్పి, మన నీటి కేటాయింపులు మన హక్కుని సాధించుకోవాలని చెప్పి తెలియజేస్తూ చలవ తీసుకుంటాం. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు మేరకు మనకు 811 TMC వాటర్ రావాల్సింది. మనకు సంబంధించిన 811 TMC వాటర్ని తెలంగాణ వాళ్ళు మనం పంచుకోవాల్సింది. ఈ అంశంలో విభజన హామీల మేరకు తెలంగాణకు 299 TMC పోవాల్సింది. వాళ్ళు 400 పైన అడుగుతున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పని ఈ వాదన వినిపించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వం కానీ, దీనికంటే ముందున్న ప్రభుత్వం కానీ సరైన వాదనలు వినిపించలేదు. భవిష్యత్తులో నీటి సమస్యలు వస్తాయి కాబట్టి గత ప్రభుత్వం మీద నిందలు వేసేదానికంటే నేటి ప్రభుత్వం వెంటనే స్పందించి, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ టైం కూడా అయిపోతుంది కాబట్టి వెంటనే మన ఆంధ్రప్రదేశ్ వాటా యొక్క విభజనల్ని లీగల్గాను అంతర్జాతీయ ప్రమాణాల మేరకు, జాతీయ ప్రమాణాల మేరకు ఏ విధంగా ఉండాలని వాటిని నిర్ణయించి ఆ మేరకు ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కమ్యూనిస్టు పార్టీల నాయకత్వాన అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించి ఈ తీర్పుని అనుకూల ఈ తీర్పుకి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తమ వాదన వినిపించాలని చెప్పని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.